చెప్పాలి వినబడాలి. ఒక్కసారి అనుకుందామా, హలో ఏపి, హలో ఏపి, హలో ఏపి, బై బై వైసీపీ, అది గట్టిగా వినబడాలి. అయితే ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ బొబ్బలి ఇన్ఛార్జ్ అయిన మన బేబీ నయన్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. అలానే సభా అధ్యక్షులు నాగార్జున గారికి నా నమస్కారాలు. పేరు పేరిన ప్రతి ఒక్కరికి, మా జన సైనికులకి, వీర మహిళలకి, అలానే తెలుగు అన్నలకి, తెలుగు ఆడపడుచులకి, అమ్మలకి, అక్కలకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అయితే మీరందరూ కూడా ఒకటి గమనించండి, మనకి కష్టం వస్తుంది, ఉరుము మెరుస్తుంది, ఉరుము మెరిస్తే ఏమంటాం? ఇంకా గట్టిగా అయితే అర్జున ఫల్గుణ అని పెద్దలు మనకి చెప్తారు అనుకోండి, భయం పోతుంది, కష్టం పోతుంది అని. అయితే ఈరోజు కృష్ణార్జున కలయిక, అదే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలానే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇరు పార్టీల అధినేతలు కలయికే ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం ఇది, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం ఇది. మీ అందరు కూడా గమనించండి, ఇది అర్జున ఫల్గుణ అంటే పోయేది భయం కాదు, ఇది 10 తలల రాక్షసుడు కాదు, 100 తలలున్న రావణాసుడు. ఈ రావణాసుడిని మనం పంపించాలంటే ఏం చేయాలి? మళ్ళీ హలో ఏపీ, బై బై వైసీపీ అని మన అమూల్యమైన ఓటు ఏదైతే ఉందో అది ఇరు పార్టీల గుర్తు మీద గుద్ది 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 మన ప్రభుత్వం తీసుకురావాలి, ఇరు పార్టీల జెండా ఎగరాలి, అది గుర్తు పెట్టుకోండి. అయితే బొబ్బిలి గడ్డ గురించి, ఇది ఎలాంటిది గుర్తు పెట్టుకోవాలి మనం. ఫ్రెంచ్ వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని దడదడలాడిచే తాండ్ర పాపారాయుడి గడ్డ ఇది, అది మనం గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా వైసీపీ నాయకుల్ని ఒక బుస్సీ కింద చూద్దాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ నాయకుల్ని బుస్సీ కింద చూద్దాం. మనలో ప్రతి ఒక్కడు తాండ్ర పాపారాయుడు అవ్వాలి. ఒక్కొక్కడికి కత్తి చూపెట్టడం కాదు, మన వేళ్ళు చూపించి మన అమూల్యమైన ఓటు మన ఇరు పార్టీల గుర్తుకి పెట్టి మరీ పంపించాలి. ఈ పాత ప్రభుత్వాన్ని మనం తొందరగా పంపించాలి. అయితే ముగింపు వాక్యాలుగా నేను ఒకడైతే చెప్దామనుకుంటున్నా, ఎక్కువ సమయం ఇవ్వలేదు, మిమ్మల్ని చూస్తే ఉత్సాహంతో మళ్ళీ ఇంకొంచెం మాట్లాడండి కానీ ఆఖరిలో ఒకటి చెప్తా. ఈ రాక్షసుణ్ణి, ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలి అంటే మనం చేయాల్సింది ఓటే కాదు, మన బాధ్యత. గుర్తుపెట్టుకుందాం, ఈ రాక్షసుణ్ణి పంపించాలంటే ఓటుతో పాటు మూలాలే తెగొడదాం. ఈ చిన్న చిన్న వానపాము కాదు, ఇది కట్లపాము. కట్లపాముని పంపించాలంటే మూలాలే తెగొట్టాలి. పూర్తిగా రూట్ లెవెల్లో మనం దూసుకెళ్ళాలంటే ఒక వ్యక్తి కాదు, ఇక్కడ ఇద్దరు శక్తులు, అది జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలానే మన చంద్రబాబు గారు, ఇద్దరు రెండు ఆత్మలు ఒక శరీరంగా మనం ముందుకు వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నా, రెండు ఆత్మలు ఒక శరీరంగా మనం నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసి పనిచేస్తే ఇది సాధ్యం, ఇది తథ్యం, ఇది జరగబోయేది. మన జెండా ఎగురుతుంది, ఇరు పార్టీల జెండాని మీ అందరు కూడా ఆశీర్వదించండి, తప్పకుండా మనకే ఇది జరుగుతుంది. మీ అందరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ బుస్సి అన్నది నేను మళ్ళీ చెప్పా, బుస్సీని ఒక బూచి అని మన పిల్లలకి భయపెట్టి పడుకునేటప్పుడు చెప్తాం, బూచి వస్తుంది పడుకోండమ్మా అని. ఈసారి ఈ బుస్సీ అన్నది వైసీపీ నాయకుల్ని, వైసీపీ మెయిన్ అధినేతని మనం తరలి 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 కొట్టి పంపించి మన జెండా ఎగిరేటట్టుగా చూడాలని మీ అందరికీ ప్రార్థన. ఒక్కసారి హలో ఏపి, హలో ఏపి, హలో ఏపి, జై జనసేన, జై.